పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈవేళ ఈ సక్సెస్ కారణం ఎవరంటే ఒకసారి ఆగండి సోదరులు మాత్రమే పత్రికా సోదరులు మాత్రమే పూర్తి సపోర్ట్ ఇచ్చారు. అందరికంటే కూడా బాగా సపోర్ట్ ఇచ్చింది ఏంటంటే పత్రికా సోదరులు. ఇది వాళ్ళ యొక్క సొంత యాజ్ స్టేషన్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి ప్రతి రోజు కూడా ప్రజల్లోకి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళడం అలాగే అందరికీ కూడా ప్రజలందరిలో కూడా ఒక విధమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. అందు గురించి ఫస్ట్ గా పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 46 రోజులుగా రాజమండ్రి ప్రజలకు త్రాగడానికి మంచినీరు అలాగే గోదావరి రేవుల్లో స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలని చెప్పి నిరవధిక రిలే నిరాహారం చేస్తున్నాం. దానికి రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అలాగే అన్ని పొలిటికల్ పార్టీలు అందరూ కూడా వచ్చి పూర్తి మద్దతు తెలియజేశారు. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి, అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదయం మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కె మాధవులెత్తి గారు, మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆ శిబిరం దగ్గరికి వచ్చి మీరు ఏదైతే త్రాగునీరు కావాలని అడుగుతున్నారో, ఏదైతే రేవుల్లో శుభ్రమైన మంచినీరు కావాలని అడుగుతున్నారో దానికి మేము ప్రభుత్వం తరఫున మేము సుముఖంగా ఉన్నా త్వరలోనే అన్ని ఇంప్లిమెంటేషన్ చేయిస్తామని చెప్పి మేడం పూర్తి హామీ ఇచ్చి మాకు నాతో పాటు సుబ్రాజ్ గారు అని ఆయన కూడా కూర్చున్న నిరాధ్యక్ష మా ఇద్దరికి కూడా మరి ఈ రసం మన నిమ్మరసం ఇప్పించి నిరాహార దీక్ష నుంచి లేవడం జరిగింది. మరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వ్యాధి ఇదంతా కూడా సక్సెస్ అవడానికి కారణం ఎవరంటే మన మిథున్ రెడ్డి గారు ఎంపీగా మినిస్టర్ సీఎం గారితో మాట్లాడి తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి పంపించడం జరిగింది. అలాగే మన భరతరాము గారు కూడా కంటిన్యూస్ ఫాలో అప్ చేయడం జరిగింది. అలాగే మన జక్కంపూడి రాజా గారు, ఇలాగ రాజమండ్రిలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమానికి అనుకుంటే ఎండు దండగా నడిపించారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక 6 నెలల్లో మన రాజమండ్రి ప్రజలు తాగుతారు, మంచినీళ్ళు తాగుతారని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒకవేళ కనుక 6 మంత్స్లో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ కాకపోతే మళ్ళీ టీకే విశ్వేశ్వర రెడ్డి నిరాహారదీక్ష, అంటే చరిత్ర మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ నిరాహారదీక్ష. అంటే అప్పుడు నిరాహార దీక్ష కూర్చుంటారా, ఇప్పుడు రిలేలో అమర నిరాహార దీక్ష కూర్చుంటారు.